విజయనగరం జిల్లాలో మండల పరిషత్ జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుల ఎన్నికలను సజావుగా స్వేచ్ఛాయుతంగా ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లను ముమ్మరం చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు జెడ్పీ మండలాల స్థాయిలో అధికారులు సన్నద్ధమవుతున్న తీరును పరిశీలించే నిమిత్తం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్ శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయాన్ని విజయనగరం రూరల్ మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని అంశాలపై జిల్లా మండల స్థాయి అధికారులకు ఇప్పటికే అవగాహన ఉందని వారు ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేసేలా అన్ని మండలాల అధికారులను ఆదేశించామని రాజకీయ పార్టీలకు చెందిన బ్యానర్లు ఫ్లెక్సీలు హోర్డింగ్లు తొలగించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. కన్స్ట్రెయింట్ ఏం రావొచ్చంటే మనకి బందోబస్త్ రెండులో ముగ్గురిని ఒక ముగ్గురు ముగ్గురు తీసుకొని ట్రైన్ చేస్తారు. పార్ట్స్ బిగ్ బాక్స్ పార్ట్స్ స్మాల్ బాక్స్ మీరు నెంబర్ ఆఫ్ ఓటర్స్ బట్టి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫికేషన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ ప్రిపేర్డ్నెస్ విషయంలో పోలుకు సంబంధించిన విషయాలు కానీ కౌంటింగ్ సంబంధించిన అంశాల్లో కానీ ఏమాత్రం తయారై ఉన్నారో అని తెలుసుకోవడాని కోసం మరి మండల కేంద్రమైనటువంటి విజయనగరం ఎంపీడీ ఆఫీస్కి రావడం జరిగింది. బై అండ్ లార్జ్ యూనో పోలింగ్ పర్సనల్ సంబంధించి కానీ పోలింగ్ మెటీరియల్ సంబంధించి కానీ అలాగే శిక్షణలకు సంబంధించి కానీ అండ్ పోల్ డే అరేంజ్మెంట్స్కి సంబంధించి కానీ పూర్తి స్థాయి వాళ్ళకి అవగాహనలో ఉన్నారు. ఎలా చేయాలి అనేది వాళ్ళకి పూర్తి ఐడియా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్ గైడ్ లైన్స్ అన్నవి 4 గంటలకి ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ ఆఫీసర్స్కి ఎంపీడిఓస్కి తహసీల్దార్స్కి ప్లస్ నోడల్ ఆఫీసర్స్కి వీరందరికీ కూడా ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళకి మార్గదర్శకాలు ఇవ్వడం జరుగుతుంది. రెండవది పీఓటీ ట్రైనింగ్స్ అన్నవి రేపటి నుంచి మేము స్టార్ట్ చేసుకొని మండలాల వారీగా శిక్షణ ఏర్పాటు చేయడానికి మరి ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. అలాగే మూడో అంశం బందోబస్తుకి సంబంధించి మనకు ఒక సింగిల్ ఫేజ్లో ఎలక్షన్స్ వినియోగ తేదీలు ఉన్నాయి కాబట్టి అలాగే కౌంటింగ్ అన్నది 10వ తారీఖు ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా పోలీస్ పర్సనల్ మనము సఫిషియంట్ నెంబరు సరిపోరుని కారణంగా మిగతా డిపార్ట్మెంట్ల యొక్క సహకారాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఎక్సైజ్ కావచ్చు ఫారెస్ట్ కావచ్చు అలాగే పీటీ మాస్టర్స్ కావచ్చు వీళ్ళందరి యొక్క సహకారాలు అలాగే సచివాలయంలో ఉండేటువంటి మహిళా పోలీస్ సహకారాలు ఇవన్నీ తీసుకోవాలనే కొత్త ఆలోచనలు ఉన్నాయి. అయితే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల్లో ఉండేటటువంటి ఈ ఫ్లెక్సీస్ కానీ బ్యానర్స్ కానీ పోస్టర్స్ కానీ ఇవన్నీ కూడా తొలగించమనే ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. మరి అన్ని రకాలుగా మన జిల్లా విజయనగరం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ పురా ఎన్నికలు కానీ చాలా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఏ రకమైనటువంటి యూనో శాంతి భద్రతకు లోటు రాకుండా అందరూ రాజకీయ పార్టీలు అందరూ కూడా సహకరించారు. ఓటర్లు సహకరించారు పోలింగ్ పర్సనల్ కూడా సహకరించారు. కాబట్టి అదే రకంగా ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఫ్రీ అండ్ ఫేర్ పోల్ జరిగేటట్టుగా పీస్ఫుల్ ఎలక్షన్ జరిగేటట్టుగా వారి నుంచి సహకారాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి తగ్గట్టుగా మరి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎన్నో సమాయత్తంగా ఉంది.